Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో దేవినేని నెహ్రూ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్టి రామారావుతో పాటు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన రామారావు బతికున్నంత కాలం ఆయన పరిస్థితి బాగోకపోయినా నేను వదిలేసి రాలేను ఆయన అని చెప్పి ఆయన చనిపోయేదాకా ఆఖరి శ్వాస వరకు ఎన్టీ రామారావుతోనే ఉన్నాడు. ఆయన ఆ టైంలో చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో ఎవరో తిట్టనటువంటి విధంగా రామారావుకి ద్రోహం చేశాడు, ద్రోహి, పందాని, కుక్క అని అసలు ఒక మాట కాదు, భయంకరంగా తిట్టినటువంటి వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళాడు. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లి ఆ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఆయన ఆఖరి దశలో ఆయనకు ఆరోగ్యం బాగోక మరి ఇబ్బందులు పడుతున్నటువంటి టైంలో కొడుక్కి ఏదైనా దారి చూపించాలని చెప్పి ఆయన 4 మెట్లు కిందకు దిగి ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి చేతులు పట్టుకుని నా కొడుకుని చేతుల్లో పెడుతున్నాను, జరిగింది మనసులో పెట్టుకోమాక అతనికి రాజకీయంగా లిఫ్ట్ ఇమ్మని చెప్పి అడిగి పార్టీలో చేరినటువంటి సంవత్సరంలోనే మరణించాడు నెహ్రూ గారు. ఆరోగ్యం బాగోకే, ఆరోగ్యం బాగుండుంటే ఇటువంటి చంద్రబాబు లాంటి లుచ్యాలతో జీవితకాలం పోరాటం చేసేవాడు నెహ్రూ గారు. నువ్వు నమ్మకంగా చేర్చుకుని ఆయన పోయిన తర్వాత తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాయంట, అది ఒక పెద్ద పదవి. కళా వెంకట్రావు రాష్ట్ర అధ్యక్షుడు, కళా వెంకట్రావు చూస్తే ఏమనిపిస్తుంది మనకి? అటువంటి పార్టీకి అధ్యక్షుడు ఇచ్చి గుడివాడలో ఓడిపోతాడని చెప్పి తెలిసినప్పటికీ కోటాను కోట్లు ఖర్చు పెట్టు దొంగ సర్వే కాగితాలు ఇచ్చి గుడివాడ పంపించి అతను ఓడిపోయి వచ్చినాక అతను ఒక పురుగులాగా చూసేటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, నెహ్రూ గారు జ్ఞానోదయం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళమని పంపిస్తూ వచ్చాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అదేవిధంగా వంశీ చెప్తున్నాడు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేశారు, ఎంత ఇబ్బంది పెట్టారు అతన్ని, ఇవన్నీ కూడా చెప్పి నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకున్నటువంటి సంబంధాల వారిన ఈ లోకేష్, ఈ పొప్పుగాడి పార్టీని ముంచేస్తాడు కాబట్టి దీంట్లో ఉంటే ఈ పడవనే ఆయన మొన్న నాటు పడవ తీశాడు, ధర్మారు సత్యం గారు కూడా కాపాడలేడు కాబట్టి నేను దూకేస్తున్నాను బెల్టులు వేసుకునని చెప్పి ఆయన దూకేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. మీలాగా విలువలు లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, తప్పకుండా రాజీనామా చేసినాకే పార్టీలో చేర్చుకుంటానని చెప్పాడు, ఆ మాటకే ఆయన కట్టుబడి ఉంటారు. తెలుగుదేశం పార్టీలో మీ పార్టీలో గ్రూపులు ఉంటే ఇంకోటి అడుగుతున్నా, ఇప్పుడు 4 5 పొద్దున్న ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, ఏది అవినాష్ని చేర్చుకున్నాను, ఇంకా వంశీని చేర్చుకోవాలా? 4 రాజ్యసభ సభ్యులు సునీల చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు, వీళ్ళు 4 వెళ్ళి బీజేపీలో చేరితే కండువాలు కప్పుకుని ఈ సన్నాసులకి కళ్ళు కనపడలేదండి, గుడ్డోళ్ళకి, హోమాకి కానీ లేకపోతే పొద్దున టీవీల్లో మాట్లాడేవాళ్ళు కానీ ఈ పప్పుగాడికి కానీ ఆ పప్పుగాడి బాబు చంద్రబాబుకి కానీ కనపడలా? ఒక్కడ మాట్లాడారా? ఎందుకు కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం లోపలేస్తుంది, భయపడి ఉత్సపోసుకుని మాకేం సంబంధం లేనట్టు ఇళ్లలో దాక్కున్నటువంటి ఇళ్ళు చూసుకున్నారా? ఏంట్రా నువ్వు చూసేది ఉమా, ఎక్కడ రమ్మంటావు? పిచ్చవాగుడు పిచ్చ మాటలు మాట్లాడమక్క.